టీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణలో మహాకూటమి విజయం సాధిస్తుందని ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ టీఆర్ఎస్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతుందని, కేసీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాటిని గాలి కుదిలేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మహాకూటమి విజయ కేతను ఎగరేస్తుందని సత్యనారాయణ తెలిపారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆ రోజు కేసీఆర్ గారు మాటలు నమ్మి ఈ తెలంగాణ సాధించడంలో టీఆర్ఎస్ పాత్ర ఉందని ప్రజలు నమ్మి కేసీఆర్కి ఓట్లేశారు. మరి అదే ప్రజలు ఇవాళ అనేక వాగ్దానాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలే. ఏదైతే డబుల్ బెడ్రూమ్ అన్నారో ఇంతవరకు అది పూర్తి కాల, కనీసం 100ల సంఖ్యలో కూడా అది పూర్తి కాల. 100,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఇలా అనేక వాగ్దానాలు, చాలా వాగ్దానాలు చేశారు. ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓటు అడగిన కేసీఆర్ ఇంతవరకు ఎంతమందికి ఇచ్చాడు నల్లా? కాబట్టి ప్రజలని విస్మరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ, అదేవిధంగా కోదండరామ్ గారి పార్టీలు అందరం కలిసి మహాకూటమి ఏర్పడ్డాయి. ఈ మహాకూటమి తప్పనిసరిగా ప్రజల కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం ఒక మహాకూటమిగా ఏర్పడి ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. మంచి స్పందన ఉంది. తప్పనిసరిగా మహాకూటమి అధికారంలో రావడం ఖాయం.